గుణ నాయకులు. దాదాపు 20కి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి సార్. కానీ కొన్ని బీఆర్ఎస్ కే మళ్ళీ పట్టం కట్టబోతూ ఉన్నారు అని చెప్పి అంచనాలు ఇస్తే మరికొన్ని కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారనే అంచనాలు ఇచ్చాయి. ఎందుకు ఇంత వేరియేషన్ కనిపిస్తోంది? బికాస్ దే ఆర్ ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు రిజల్ట్స్లో వేరియేషన్ ఉండదు కదా, రిజల్ట్ ఒకటే ఉంటుంది. ఎగ్జిట్ పోల్సే కదా అవి. అంటే ఒక్కొక్క సంస్థ ఎగ్జిట్ సర్వేలు చేశాయి. ఒక సర్వేల్లో కొన్ని వారికి అనుకూలంగా ఇవ్వదలుచుకుని ఇవ్వచ్చు, కొన్ని ఏమో వారికి అలా అంచనా రావచ్చు. ఎవరి అంచనాలు వాళ్ళే కదా. సో 10 మంది ఒకదాని అంచనా ఏంటంటే 10 రకాలుగా అంచనా వేస్తారు. ఇప్పుడు దీని బరువు ఎంత అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, సార్ ఇన్ని 100 గ్రాములు ఉంటాయి అంటారు. కెమెరామెన్ లేదు సార్, అంత ఎక్కడ ఉంటుంది సార్ అంటాడు. ఇంకో అతను ఇంకెంతో అంటాడు. నేను ఒక రకంగా అంటానే, నేను చూస్తున్నా ఇంతే ఉంటుందని. ఏది నిజం ఏది నిజం కాదు. నిజం ఏంటంటే బ్యాలెన్స్లో పెట్టి దీని బరువు చూడడమే నిజనం, అంతకన్నా వేరే నిజం ఏముంటుంది. సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన సంస్థలు భిన్నమైన వ్యక్తులు చేసినప్పుడు భిన్నమైన అంచనాలు రావడం సహజం. సో లెట్స్ నాట్ డిస్ప్యూట్ దట్, ఓన్లీ విల్ లెట్ అస్ వెయిట్ ఫర్ ద మ్యాండేట్. ఇక ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, తెలంగాణ పొలిటికల్ పిక్చర్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ కాంట్రడిక్టరీ ట్రెండ్స్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ. ఏంటి అంటే, కాంగ్రెస్కు ఊపు వచ్చిన మాట నిజమే, ఊపు వచ్చిందని అందరూ చెప్తున్నారు. కానీ ఒక సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ మాత్రం ఉంది. ఏంటి ఆ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే, నిజంగానే కాంగ్రెస్ ఇన్ని సీట్లలో గెలుస్తుందా, ఇంత సీన్ ఉందా అనే ఒక సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ ఉంది. ఎందుకు ఈ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ ఉంది? దానికి కూడా ప్రాతిపదిక ఉంది. కేవలం కొద్ది నెలల క్రితం వరకు కాంగ్రెస్ ఫీల్డ్లో లేదు అని అనుకున్నారు అందరూ. 2018 తర్వాత జరిగిన ప్రతి బైఎలక్షన్ ఓడిపోయారు. తన సిట్టింగ్ సీట్ అయిన హుజూర్నగర్ ఓడిపోయారు. మీకు జానారెడ్డి ఓడిపోయారు నాగార్జునసాగర్లో, ఒక సాధారణ బీఆర్ఎస్ నామినీ చేతిలో. జిహెచ్ఎం మల్కాజ్గిరి ఎంపీ సీటు గెలుచుకున్న కాంగ్రెస్ జిహెచ్ఎంసీలో 2 సీట్లు తెచ్చుకున్నది. హుజూరాబాద్లో 3,000 మాత్రమే వచ్చాయి. మునుగోడు తమ సిట్టింగ్ సీట్లో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా ఇంత పుంజుకుంటుంది అని సర్వేలు చెప్తుంటే, ఎగ్జిట్ పోల్ చెప్తుంటే ఆ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ ఉంది, ఊపు కనబడుతోంది. ఈ రెండింటి మధ్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రెండవది ఏంటంటే, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అది అందరూ చెప్తున్నది. ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏం చెప్పాడు, 2018 బీఆర్ఎస్కి వచ్చిన సీట్లు 88, ఉన్న ఎమ్మెల్యేలు 100కు పైగా, గెలుస్తామని చెప్పింది మేము 100 వస్తాయని. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు, 70 వస్తాయని చెప్పాడా లేదా? అంటే ఏ లెక్క చూసినా తగ్గిందని ఒప్పుకుంటున్నట్టే కదా. సో అందువల్ల బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుంది తగ్గింది అని. కానీ అదే సమయంలో అంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసింది అని బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం పట్ల ఒక బలమైన సానుకూలత కొన్ని వర్గాలలో కొన్ని సెక్షన్లలో కొన్ని అంశాలపైన ఉంది. లేకపోతే ఇంత ఓటింగ్ కూడా ఇప్పుడు వరస్ట్గా ప్రిడిక్షన్ ఇస్తున్న సంస్థలు కూడా 36-37% ఇస్తున్న రైట్ ఆఫ్ ఏం చేయడం లేదు బీఆర్ఎస్ను. సో 2018 కాంగ్రెస్కు వచ్చిన ఓటింగ్తో పోలిస్తే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్కు ఓడిపోతారని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ కూడా, ప్రీ పోల్ సర్వేస్ కూడా 9% ఎక్కువ, 8-10% ఎక్కువ ఇస్తున్నాయి. అంటే 2018 కాంగ్రెస్కు వచ్చిన ఓటింగ్తో పోలిస్తే 2 సార్లు అధికారం ఉన్నాక 10 ఏళ్ల తర్వాత సహజంగా కొంత అసంతృప్తి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించి ఈ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకుంటాం. దీనికి కారణం ఏంటంటే, కొన్ని అంశాలపైన కొన్ని వర్గాలలో బలమైన సానుకూలత ఉంది. ఇప్పుడు ఉదాహరణకు పథకాల లబ్ధిదారులు, రైతులు, రైతుల రుణమాఫీ పైన వ్యతిరేకత ఉండొచ్చు, మిగతా అంశాలపైన సానుకూలత ఉంది, మహిళా ఓటర్లు ఇలాంటి సెక్షన్లో సానుకూలత ఉంది, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో. సో ఇవన్నీ వల్ల అంచనా కన్ఫ్యూజ్ అనుమానంగా ఉంది. మరి ఎందుకు అంత పెద్ద తప్పేం చేసింది బీఆర్ఎస్ ఓడిపోవటానికి? ఏం కేసీఆర్ బాగానే చేశాడు కదా, కరెంట్ ఇదివరకు లేకుండే కదా ఇప్పుడు వచ్చింది కదా, వాటర్ ఇదివరకు లేకుండే కదా వచ్చింది కదా, తాగునీరు వచ్చింది కదా, సాగునీరు వచ్చింది కదా, కరెంటు కష్టాలు పోయినాయి కదా, మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓటు రావు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఓటర్లకు వ్యక్తమవుతుంది. ఓటర్లే కాదు, సర్వే సంస్థలకు కూడా వ్యక్తమవుతుంది, రాజకీయ విశ్లేషకులు వ్యక్తమవుతుంది. అందువల్ల ఆ రకమైన భిన్నమైన అంచనాలు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, బీజేపీకి 7 సీట్లలో గణనీయమైన ఓటింగ్ వస్తుంది, దానివల్ల ఏ పార్టీ నష్టపోతుంది.
ఇది కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో అందువల్ల ఇప్పుడు కొన్ని సీట్ కామారెడ్డి సీటే ఉంది. ఈవెన్ కామారెడ్డిలో కూడా బీజేపీ గెలుస్తుందా అని ఒక అంచనా ఉంది. బోత్ కేసీఆర్ రేవంత్ ఓడిపోతాడని లేదు, ఎవరైనా గెలవచ్చని అంచనా ఉంది. సో అందువల్ల బీజేపీ ఎన్ని సీట్లలో ఎంత ఓటింగు తెచ్చుకుంటుంది, గణనీయమైన ఓటింగ్ ఎన్ని సీట్లలో తెచ్చుకుంటుంది అన్నది కీలకం కాబోతుంది. ఎందుకంటే ఓటు కన్వర్షన్, సీట్ కన్వర్షన్ కావటానికి అది ప్రధానమైన అంశంగా మారబోతుంది. ఎందుకంటే ట్రయాంగులర్ కాంటెస్ట్ ఎన్ని సీట్లలో ఉంటుంది అది ఇప్పటికీ అంచనా లేదు. ఈవెన్ బీజేపీ దెబ్బతిన్నా కూడా దుబ్బాక ఉదరాబాద్తో పోలిస్తే, బట్ డెఫినెట్గా లాస్ట్ ఎలక్షన్స్ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సబ్స్టాన్షియల్గా బీజేపీ ఓట్లు పెరుగుతుంది. అంటే 2019 లోక్సభ ఎన్నికలు అంతా వస్తుందా లేదా చెప్పలేను, కానీ ఆ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల సహజంగానే బీజేపీ ఫ్యాక్టరు ఎంత మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి కాంగ్రెస్ ఛాన్సెస్ను దెబ్బతీస్తుంది అనే అంశంలో స్పష్టత లేదు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పైన ఇంత వేరియేషన్ ఉండడానికి కారణం అది. రైట్ సార్, గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల్ని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లుగా ఒక సమాచారం అండ్ ప్రచారం కూడా జరుగుతోంది సార్. ఎందుకు ఇంత ముందు జాగ్రత్త, భయమా లేకపోతే వారి అభ్యర్థుల మీద ఉన్న అపనమ్మకమా? వారి ప్రత్యర్థుల పైన ఉన్న నమ్మకం. మీకు 2014 2018 కాంగ్రెస్ తరఫున టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరారు?